హలో ఎవ్రీబడి, ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే బాహుబలి, ద బిగినింగ్ డే. బాహుబలి ఏ స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ఈ బాహుబలి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే, అది హిస్టరీ అయినా సినిమా అయినా. నేనైతే సినిమా గురించి చెప్పగలను, కానీ హిస్టరీ గురించి చెప్పాలంటే మనతో ఉన్నారు మిస్టర్ సురేష్ బొడ్డు. వెల్కమ్ టు ద షో సార్. హాయ్ ప్రియా. సార్ చెప్పండి, హిస్టరీలో బాహుబలికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ప్రియా, హిస్టరీలో బాహుబలికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అతను గొప్ప వ్యక్తి, వీరుడు. సుమారు 100కు పైగా రాజ్యాలను ఆక్రమించుకున్న, భరతుని ఎదుర్కొన్న మహాధీరుడు బాహుబలి. ఓకే, అసలు బాహుబలి గురించి చరిత్ర తెలిసిన వారిగా మీరేం చెప్తారు? బాహుబలి ఋషభదేవుని రెండో భార్య సునందాదేవి ఏకైక పుత్రుడు. సహనానికి కేర్ ఆఫ్ అడ్రస్. రాజ్యాల కోసం తలలు నరుక్కుంటుంటే రాజ్యాన్నే గడ్డిపుచ్చగా భావించి సాధు జీవితాన్ని గడిపిన ఆదర్శమూర్తి మన బాహుబలి. బాహుబలికి భరతునికి గల వ్యత్యాసం ఏంటంటే మీరేం చెప్తారు? ఒక విధంగా చెప్పాలంటే భరతునికి బాహుబలి క్వైట్ ఆపోజిట్. భరతునిది అవినీత పాలన అయితే బాహుబలిది నీతివంతమైన పాలన. భరతునిది ఆవేశం అయితే బాహుబలిది ఆలోచన. నేను ఎక్కడో చదివినట్టు గుర్తు, భరతునికి రాజ్యాలను ఆక్రమించడంలో ఉన్న సామర్థ్యం ఆ శకంలో ఎవరికి లేరని అంటారు. ఇది ఎంతవరకు నిజమని చెప్పచ్చు? ఇక్కడ మనం బాహుబలి గురించి చర్చించుకుంటున్నా భరతుని గురించి కూడా చర్చించుకోవాలి. భరతుడి బాల్యం నుంచే యుద్ధ విధుల్లో మంచి ప్రావీణ్యతను, అలాగే ఒక చక్రవర్తి కావాలనే దృఢ సంకల్పం అప్పుడే కనిపించేది అని చరిత్రలో గొప్పగా రాయబడింది. దానిలో భాగంగానే అతను రాజ్యాలను ఆక్రమించడానికి కావలసిన గొప్ప సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తన సొంత తమ్ముళ్ళని తండ్రి ఇచ్చిన రాజ్యాలను సైతం ఆక్రమించుకొని వారిని తన బారసురాజులుగా కూడా చేసుకున్నాడు. సార్, ఆ సమయంలో భరతుడు ఒక గొప్ప టెక్నాలజీని యుద్ధంలో ఉపయోగించాడని అంటారు, దానికి మీరేం చెప్తారు? ఎస్, భరతుడు తను ఏర్పాటు చేసుకున్న తన బలమైన సైన్యంతో ఒక అద్భుతమైన ఆయుధాన్ని తయారు చేశాడు. దాని పేరే చక్రరత్న. కానీ అప్పటి వరకు తను చేసిన యుద్ధాల్లో దాన్ని చాలా వరకు ఉపయోగించలేదు. తన తమ్ముడు రాజ్యాలని ఆక్రమించుకున్న తర్వాత మిగిలిన ఒక బాహుబలి మీద ఆ ఆయుధాన్ని ఉపయోగించాడు. అది కూడా యుద్ధ నియమాలను ఉల్లంఘించి మరి. కానీ బాహుబలిని ఆ ఆయుధం ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే ఆ ఆయుధం రక్త సంబంధాలను ఏమీ చేయలేదు. అదే ఆ ఆయుధం యొక్క ప్రత్యేకత. మరి బాహుబలికి భరతునికి మధ్య జరిగిన యుద్ధం గురించి మాట్లాడే ముందు, విద్యారంగంలో కూడా వారికి మంచి పేరు ఉందని విన్నాం, దాని గురించి? అవును, భరతుడు అర్థశాస్త్రం గురించి బోధించేవాడు. బాహుబలి ఔషధ శాస్త్రము, ఆయుర్వేద శాస్త్రము మరియు గుర్రము, ఏనుగు స్వారీల్లో కూడా తర్ఫీదు ఇచ్చేవాడని చరిత్రలో ఉంది. ఫైనల్గా యుద్ధ ఘట్టానికి వస్తే బాహుబలికి భరతునికి మధ్య అసలు ఏం జరిగింది? అన్ని రాజ్యాలను ఆక్రమించుకున్న భరతుడు బాహుబలి రాజ్యాన్ని కూడా ఆక్రమించుకోవాలన్న కోరికను బాహుబలి నిర్వీర్యం చేస్తూ యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. అయితే ఇరు రాజ్యాల పెద్దలు భయపడి ఇరువురి వద్ద ఉన్న గొప్ప గొప్ప సైన్యాలను నాశనం కాకుండా ఒక ఆలోచన చేసి ద్వంద్వ యుద్ధాన్ని చేయమని ఇరువురిని అంగీకరింపు చేశారు. అయితే ఇద్దరి మధ్య జరిగిన అనేక పోరాటాలలో బాహుబలిది పైచేయి అయింది. భరతుడు యుద్ధ నియమాలను ఉల్లంఘించి బాహుబలిని చంపడానికి తను గొప్పగా తయారు చేసుకున్న చక్రరత్నాన్ని బాహుబలి మీద ఉపయోగించడానికి ప్రయత్నిస్తాడు. బాహుబలి కోపంతో రగిలిపోతూ భరతుని మట్టి కరిపించడానికి సిద్ధమయ్యాడు. కానీ అప్పుడే బాహుబలి మెదడులో ఒక చిన్న ఆలోచన కలిగింది. అసలు నేను చేస్తున్నదేంటి? గౌరవంతో తన తండ్రి ఇచ్చిన రాజ్యం కోసం సోదరుని చంపడమా అని అప్పటి వరకు తనలో ఉన్నటువంటి స్వార్థాన్ని, కోరికల్ని, గర్వాన్ని, కోపాన్ని, అహంకారాన్ని, ఈ కఠినమైన మూర్ఖత్వాన్ని వదిలి తండ్రి బాటలో జైనమత ప్రచార సారథిగా అక్కడే తన తపస్సును ప్రారంభించి సాధు బాహుబలి అయ్యాడు. అయితే కర్ణాటకలోని శ్రావణ బెల్గోలాలో ఉన్న గోమటేశ్వరుని విగ్రహాన్ని ఎవరు ప్రతిష్ఠించారు, దాని విశిష్టత ఏంటి? తెలుగులో ఆదికవి నన్నయ్యలాగా కర్ణాటకలో పంప అనే ఆదికవి ఆది పురాణంలో బాహుబలి గురించి రాశాడు. దాన్ని చదివిన 10వ శతాబ్దానికి చెందిన చాముండరాయ అనే సైన్యాధిపతి శ్రావణ బెల్గోలలో 57 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశాడు. ఆ విగ్రహానికి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహామస్తాభిషేకాన్ని చూడడానికి లక్షలాది మంది జనం వస్తారు. చివరికి బాహుబలి మనిషిలో ఉండే స్వార్థ గుణాలన్నింటినీ జయించి సాధువుగా మిగిలి విశ్వ విజేత అయ్యాడు. మరి బాహుబలి చరిత్రకి, బాహుబలి సినిమాకి ఏమైనా పోలిక ఉందంటారా? బాహుబలి చరిత్రకు సినిమాకు పోలిక ఉందని చెప్పలేం, కానీ చరిత్రలో ఉన్న ప్రతి క్యారెక్టర్ను సినిమాలో ఉపయోగించుకున్నారు, చివరికి పేరుతో సహా. ఒక చిన్న మాటలో చెప్పాలంటే బాహుబలి సినిమా మాత్రం ప్రేక్షకులకు ఒక విజువల్ ఫీస్ట్ మాత్రమే. కానీ చరిత్రలో ఉన్న బాహుబలిని సినిమాగా తీసి ఉంటే సినిమా ఇంకా గొప్పగా రంజింపజేసేదేమో అనిపించింది. బాహుబలి స్క్రీన్ ప్లే గురించి మీరేం చెప్తారు? బాహుబలి స్క్రీన్ ప్లే లోపించిందనే చెప్పాలి. అసలు బాహుబలి చరిత్రలోని స్క్రీన్ ప్లేని స్ట్రైట్గా సినిమాలో ఉపయోగించున్న సినిమా ఇంకా రక్తి కట్టేదేమో అనిపించింది. ఫైనల్గా బాహుబలి సినిమా గురించి మీరేం చెప్తారు? సినిమా మొత్తంలో బాహుబలి చరిత్ర అంశాలను భావితరాలకు అందించుంటే ఇంకా బాగుండేది. కానీ రెండవ భాగంలో ఆ విశేషాలు ఏమైనా మనకు కనిపిస్తాయేమో ఓ సంవత్సరం తర్వాత చూద్దాం.
ఇవ్వండి బాహుబలి సినిమాకి బాహుబలి చరిత్రకి మధ్య ఉన్న అంశాలు.